Hello friends, welcome to SAINIKA and Sanjay Reddy retired Air Force Boys SSC GD 2024 notification sambandhinchi oka important update anedi ee video lo meeku ivvabothunnanu boys. Way to news ante India's most believable news ani kuda cheppukochu. Regular ga prati vidyarthi ee app anedi download chesukuntarandi. Ilanti way to news lo oka SSC GD ki sambandhinchi oka notification ఒక న్యూస్ అనేది పబ్లిష్ కావడం జరిగిందండి. సో ఏంటో కాస్త మనము ఆ న్యూస్ గురించి తెలుసుకుందాం. అది ఎంత మనకి ఇంపార్టెంటో కూడా తెలుసుకుందాం బాయ్స్. రైట్, ఇక్కడ మనకు వే టు న్యూస్ ఇక్కడ ఆల్రెడీ మీరు చూస్తున్నారండి, భారతదేశపు షార్ట్ న్యూస్ యాప్ అనమాట. సో వే టు న్యూస్ ద్వారా మనకు వచ్చేసి ఎస్ఎస్సి జిడి నోటిఫికేషన్, దాదాపుగా 75,768 పోస్టులు ఉన్నట్టు, ఉద్యోగాల నోటిఫికేషన్కు భర్తీ జరుపుతున్నట్టు మనకు ఒక న్యూస్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. రైట్, మనం చదివి వినిపిస్తాం చూడండి. 75,768 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్. రైట్, కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంకా కాలేదు, బట్ అయిందంట, మనకు తెలియదు. రైట్, 75,768 కానిస్టేబుల్ నోటిఫికేషన్, కానిస్టేబుల్ పోస్టుల్లో 27,875, బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ 25,427, సిఎస్ఎఫ్ 8,598, రైట్, ఎస్ఎస్బి ఇంత, బిఎస్బి ఐటీబీపీ ఇంత, అస్సాం రైఫిల్స్ ఇంత. రైట్, ఇలా ఇలాగా మనకు కేటగిరీ వైజ్ డిపార్ట్మెంట్ వైజ్ పోస్ట్ బైఫర్కేషన్ చేయడం జరిగింది. ఖాళీలు ఉన్నాయి. 10వ తరగతి పాస్ అయిన వారు దరఖాస్తుకు అర్హులు. కరెక్టే, 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు దరఖాస్తుకు అర్హులు. ఈ నెల 24 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. కరెక్టే, అఫీషియల్ ఎస్ఎస్సిజిడి ఎస్ఎస్సిజిడి వెబ్సైట్ ద్వారానే 24వ తారీఖు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని చెప్పడం జరిగింది. ఏ రోజైతే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో ఆ రోజు నుంచే ఆ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫిల్లింగ్, ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ స్టార్ట్ అవుతుంది. అది గుర్తుంచుకోవాలి, ఏ రోజైతే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఆ రోజు నైట్ నుంచే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. రైట్, దరఖాస్తుకు 28 తుది గడువుగా మనము చెప్పుకోవచ్చు. అబ్వియస్లీ 28 వరకే ఉంటుంది, 28. రైట్, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆన్లైన్ విధానంలో పరీక్షలు జరిగే అవకాశం ఉంది. ఇదంతా ఎస్ఎస్సి వాళ్ళు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు ఆల్రెడీ ఇలాంటి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేసి. బట్ 2 డేస్ బ్యాక్ ఒక నోటీస్ అయితే వైరల్ అయిందనమాట. బట్ ఆ నోటీస్ ఏదైతే నేను చెప్పానో ఈ సేమ్ ఇలాంటి డీటెయిల్సే తీసుకొని నోటీస్ మీకు చెప్పాను కదా, ఈవెన్ నోటిఫికేషన్ టైప్ మొత్తం ప్రింట్ చేశారు. బట్ అది ఫేక్, 100% ఫేక్ అండి అది. ఎందుకంటే 2022లో ఉన్న నోటిఫికేషన్ మాడిఫై చేసి, మార్ఫింగ్ చేసి అక్కడక్కడ మనకు ఈ 75,768 పోస్టులు రిలీజ్ అవుతున్నట్టు ఒక నెల బ్యాక్ ఒక మొత్తం టేబుల్ ఫార్మాట్లో రావడం జరిగింది. ఆ టేబుల్ ఇంక్లూడ్ చేసేసి మొత్తం నోటిఫికేషన్ మార్చి వైరల్ చేయడం అయితే జరిగింది. అది ఎంటైర్లీ ఫేక్. బట్ ఇప్పుడు వే టు న్యూస్ ద్వారా కూడా ఒక నోటీస్ వస్తుందంటే దీని యొక్క అథెంటిసిటీ ఎంతవరకు కరెక్టా, ఎంతవరకు కాదా అనేది ఇంకొక 4 డేస్లో మనం వెయిట్ చేసి చూడాలి తప్పదు. రైట్, వే టు న్యూస్ కామన్గా వచ్చేసి జెన్యున్ న్యూసే ప్రకటించాలి. మరి వీళ్ళకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ అనేది మనకు ఆల్రెడీ 2 రోజుల కిందమే అంది, అది ఫేక్గా తేలింది. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ డీటెయిల్స్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఏంటి దీని అథెంటిసిటీ ఎంతవరకు అనేది 2 డేస్ 3 డేస్ వెయిట్ చేసి చూస్తే మనకు ఒక క్లారిటీ రావడం అయితే జరుగుతుంది మనకు 24 నవంబర్. రైట్, సో ఎవరైతే ఎస్ఎస్సిజిడికి ప్రిపేర్ అవుతున్నారో విష్ ఆల్ ది బెస్ట్. సైనిక యాప్లోనే ద బెస్ట్ కోర్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్. మీరు ఈ 3 మంత్స్లో మంచిగా ప్రిపేర్ అయ్యి, కోర్సు కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి మళ్ళీ రివిజన్ చేసుకునేదానికి కూడా వీలైనంతగా కన్ఫ్యూజన్ లేకుండా, ఓన్లీ ఎస్ఎస్సిజిడి కోసమే మోడల్స్, మ్యాథ్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, లేకపోతే జీకే కావచ్చు, ఎస్ఎస్సిజిడి వరకు మాత్రమే పరిమితం చేసి మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ మీకు అందివ్వడం అయితే జరుగుతుంది. దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ టెస్టులు కూడా సైనిక యాప్లో మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.